దేశం రగిలిపోతుంది, నిరసన జ్వాల ప్రతి రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. భయం ఇప్పటికే భరించలేని స్థాయికి చేరుకున్న పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కడ 100కు చేరుతాయనని భయం. ఇప్పటికే నిత్యావసరాలు వణికించేస్తున్నాయి, సెంచరీ కొడితే పస్తుళ్లు ఖాయం. కానీ అతి త్వరలోనే లీటర్ పెట్రోల్ 30 రూపాయలకు వచ్చేస్తుందట, డీజిల్ 20కే దొరుకుతుందట. పైగా ప్రభుత్వంతో పని లేకుండానే జరిగిపోతుందట. అది ఎలా సాధ్యం చూద్దాం. ఉల్లి రేటు తగ్గిందని ఆనందించే లోపే టమాటా రేటు పెరుగుతుంది. టమాటా రేటు తగ్గిందని ఊపిరి పీల్చుకునే లోపే మిగతా కూరగాయల రేట్లు అమాంతం ఆకాశానికి చేరుతాయి. ఏదో ఒక సీజన్ లో అంతా బాగుంది, అన్నింటికీ రేట్లు తక్కువన్నాయనుకునే లోపు పెట్రోల్ రేట్లు ఎగబాకుతాయి. ఒక పెట్రోల్ రేటు చాలు మళ్లీ అన్నింటి ధరలు చుక్కల్లో చేర్చడానికి. ఇప్పుడు జరుగుతుందదే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 100 రూపీస్ ఛాలెంజ్ తీసుకున్నాయా అన్నట్టు పెట్రోల్ 100 వైపు పరుగులు తీస్తోంది. సామాన్యుడి బతుకు బండి స్పీడ్ తగ్గుతుంది. ఎప్పుడు ఏది పెరిగినా విరిగే నడ్డి మాత్రం సామాన్యుడిదే. కానీ లీటర్ పెట్రోల్ 30 రూపాయలకే అంటే ఆగ్రహించే అదే సామాన్యుడి ఆనందానికి హద్దు అదుపు ఉండదు. కానీ సాధ్యమేనా? సాధ్యమే అంటున్నాయి కొన్ని సర్వేలు. జీఎస్టీ అప్లై చేసినా ఈ రేటుకే పెట్రోల్ వస్తుందట. కానీ దీనికి జీఎస్టీతో లింక్ ఉండదు. ప్రభుత్వాలు ప్రజల మీద జాలి చూపించి తగ్గించే భారము కాదు. కానీ లీటర్ పెట్రోల్ మాత్రం 30 రూపాయలకేనట. ఎలా సాధ్యం? ఉన్న ఫలంగా తగ్గుతుందా? టైం తీసుకుంటుందా? అసలు ఇది ఏ సర్వే? రేటు తగ్గించే ఆ సూత్రం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పెట్రోల్ డీజిల్ మీద వసూలు చేసే మరి పన్నులలో మరి తీవ్రమైన తేడా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల కన్నా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా వసూలు చేస్తూ మరి సామాన్య ప్రజలకు, మరి మధ్యతర తరగతి ప్రజలకు మరి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల వల్ల తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెట్రోల్ తో పనిలేని ఒక్క పనైనా సాధ్యమవుతుందా? పెట్రోల్ ట్యాంక్ నింపకుండా చేసే ఒక్క ఉద్యోగమైనా ఉందా? పెట్రోల్ డీజిల్ తో పని లేకుండా కనీసం వ్యవసాయమైనా సాధ్యమవుతుందా? ఇవాళ మన బతుకుల్ని అంతలా పెట్రోల్ డీజిల్ మనని కబ్జా చేసేశాయి. అలాంటి పెట్రోల్ డీజిల్ నాన్ స్టాప్ గా హై స్పీడ్ లో దూసుకుపోతుంటే ఏ వ్యాపారమని చేయాలి? ఏ పరిశ్రమ నడపాలి? ఏ ఉద్యోగం చేయాలి? అందుకే అందరిది ఒకే కోరిక, డీజిల్ కారు ధర పెట్రోల్ కారు కంటే ఎక్కువ. ఎందుకంటే ఒకప్పుడు పెట్రోల్ లీటర్ 50 ఉంటే డీజిల్ ధర 25 నుండి 30 ఉండేది. మరి ఇప్పుడు దానికి దీనికి తేడా 5 రూపాయల లోపే. మొత్తంగా సొంత వాహనం ఏదుంటే ఏంటి, జేబుకు చిల్లు పెట్టుకోవడానికి అన్నట్టుంది పరిస్థితి. ఏ లెక్కలు ఎలా వేసినా చివరికి చచ్చేది మాత్రం సామాన్యుడే. లీటర్కి రూపాయి తగ్గితే చాలు, మురిసిపోయే మనలాంటి అల్ప సంతోషులకు ఇప్పుడు 100 రూపాయల వైపు దూసుకుపోతున్న ఇంధనం ధర గుండెపోటు తెప్పిస్తోంది. ఇది సగటు భారతీయుడి మనో ఆవేదన. ఈ పెట్రోల్ డీజిల్ ను కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చి మరి సామాన్య ప్రజలకు మరి ఈ డీజిల్ మరి పెట్రోల్ ధరలను తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని, కొన్ని ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు మరి జీఎస్టీని పెట్రోల్ డీజిల్ సుంకాలను జీఎస్టీలో కలపడాన్ని తీవ్రంగా అడ్డుకుంటున్నట్టు మరి ఆర్థిక విశ్లేషకులు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు తెలియజేయడం జరుగుతుంది. $2014 $145 బ్యారల్ ధర. అంతర్జాతీయంగా పలికితే దేశంలో పెట్రోల్ రేటు 60, డీజిల్ రేటు 45 ఉండేది. ఇప్పుడు అదే బ్యారల్ ధర $76 తగ్గినా పెట్రోల్ డీజిల్ ధరలు 85-80 పక్కనే ఉన్నాయి. మరి తేడా ఎక్కడా? ఇది అందరికీ తెలిసిన కారణాలే. కేంద్రం సబ్సిడీ ఎత్తేసి పెట్రోలియం సంస్థల ఇష్ట రాజ్యానికి వదిలేయడం. 2, కేంద్రమే అనుకుంటే రాష్ట్రాలు విచ్చలవిడిగా ట్యాక్సులు వేసి రేట్లు పెంచేయడం. ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి, ఒకవేళ పెట్రోల్ రేటు
ఇంతటితో ఆగిందా సరే సరి, పొరపాటున 100కు చేరిందా ఇక అంతే సంగతులు. ఎందుకంటే మనకున్న అనుభవం ప్రకారం రేటు పెరగడానికి సాకుగా కనిపించే అంతర్జాతీయ ధరలు రేటు తగ్గించడానికి మాత్రం పనికిరావు. అంతర్జాతీయంగా ఒక్క బ్యారెల్ 1+1 ఆఫర్ లో వచ్చినా సరే మన జేబుకు మాత్రం చిల్లు తప్పదు అన్నది మనం అనుభవించిందే. మరి అప్పటికి ఇప్పటికి రోజు రోజు అంటే బడ్జెట్ లో పెంపుదల పెరుగుతున్నప్పుడు కూడా మరి ఈ యొక్క అమాంతం ఈ డీజిల్ పెట్రోల్ ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. మరి సామాన్య ప్రజలు మరి అధిక సంక్షేమ అభివృద్ధి ఫలాల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల బడ్జెట్లు పెట్టినప్పటికీ కూడా మరి పెట్రోల్ డీజిల్ ధరలు అనేది మరి రోజు రోజు పెరగడం వలన తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది సామాన్య మధ్యతరగతి ప్రజలే. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కోఆర్డినేషన్ ఒక సమన్వయంతో మరి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరల పైన మరి సమిష్టిగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా ధరలు నిర్ణయించి మరి పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యులకు అందుబాటులో విధించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అంతర్జాతీయ ధరలను మరి బూజుగాజు పెట్టి ఈ మన దేశంలో మన రాష్ట్రంలో ప్రజలకు మరి ఇబ్బంది పెట్టే విధంగా ఈ ధరలను అమాంతం పెంచడం వలన మరి ఆర్థికంగా మరి సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మరి ఈ ధరలను తగ్గించడానికి మంచి ఒక పాలసీని డిసిషన్ తీసుకోవాలని సంగారెడ్డి డెవలప్మెంట్ ఫోరం తరఫున డిమాండ్ చేస్తున్నాం.